విశాఖపట్నం వేదికగా బుధవారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఓపెనర్ పృథ్వీష ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు ఈ మ్యాచ్ లో పృథ్వీష ముప్పై ఎనిమిది బంతుల్లో యాభై ఆరు పరుగులతో హాఫ్ సెంచరీతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే అయితే షాకి మొత్తంగా ఇది నాలుగో ఐపీఎల్ సెంచరీ కాగా ఈ సీజన్ లో రెండోది దీంతో ఐపీఎల్లో నాలుగు సెంచరీలు సాధించిన టీనేజర్ల ఆటగాళ్ల జాబితాలో శుభన్ గిల్ సరసన పృథ్వీష నిలిచాడు ఈ క్రమంలో జట్టులోని తన సహచర ఆటగాడైన రిషబ్ పంత్ మూడు హాఫ్ సెంచరీలను షా అధిగమించాడు శుభ్మన్ గిల్ కూడా ఇప్పటి వరకు నాలుగు సెంచరీలు సాధించాడు మొహాలీ వేదికగా గత శనివారం కింగ్స్ ఎలెవెన్ తో జరిగిన మ్యాచ్లో శుభ్మన్ గిల్ నలభై తొమ్మిది బంతుల్లో అరవై ఐదు పరుగులు చేయటం ద్వారా ఈ ఘనతను సాధించాడు అయితే ఈ జాబితాలో మూడు హాఫ్ సెంచరీలతో సంజు శాంసన్ రిషబ్ పంత్ ఇషాన్ కిషన్లు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట అరవై రెండు పరుగులు చేసింది అనంతరం నూట అరవై మూడు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ పంతొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట అరవై ఐదు పరుగులు చేసి విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఓపెన్ అప్ద్వేష ముప్పై ఎనిమిది బంతల్లో పరుగులతో హాఫ్ సెంచరీతో రాణించగా రిషబ్ పంత్ ఒక్క బంతుల్లో నలభై తొమ్మిది పరుగులతో మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించారు ఈ ఓటమితో సన్ రైజర్స్ టోర్నీ నుంచి తప్పుకోగా శుక్రవారం ఇదే స్టేడియంలో జరిగే క్వాలిఫైయర్ టూ మ్యాచ్ లో చెన్నైతో ఢిల్లీ తలపడనుంది